గరుడ శివాజీ విదేశాలకు జంప్. TV9 వివాదంలో చిక్కుకున్న గరుడ పురాణం శివాజీ దేశం దాటేశారా లేక వేషాలు మార్చి పోలీసుల కళ్ళ ముందే తిరుగుతున్నారా? తాజాగా శివాజీ కోసం జల్లెడ పట్టికాలిస్తున్న టీ పోలీసులకు అనుమానాలు తలెత్తుతున్నాయి. 2 రాష్ట్రాల్లో తనకు వ్యతిరేక ప్రభుత్వాలే ఉండడంతో ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్ అయిన శివాజీకి ఇప్పుడు షెల్టర్ ఇచ్చేవారు సైతం కరువయ్యారు. తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శివాజీ కదలికలు కనిపెడుతూ ఉండడంతో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ల వాడకానికి దూరంగా శివాజీ ఉన్నట్లు చెబుతున్నారు. తనపై కేసులు నమోదయ్యాక తప్పించుకునేందుకే గరుడ శివాజీ గుండు గేయించుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల విగ్గులతో వేషాలు మారుస్తూ ఉండేందుకే బోడిగుండు అంత ఉత్తమం లేదన్న అంచనాతో శివాజీ ఈ పని చేసినట్లుగా పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. ఈ మారు వేషంలోనే శ్రీలంక సముద్ర మార్గాన చెక్కేసినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో లుక్అవుట్ నోటీసులు జారీ అయినందున శ్రీలంక నుంచి అమెరికా, ఇతర దేశాలకు ఉడాయించి ఉండొచ్చునని నిఘా విభాగం భావిస్తోంది. ఇప్పటికే ఫోర్జరీ కేసులో రవిప్రకాష్ పోలీసుల ముందు 3 సార్లు హాజరయ్యారు. ఇక ఈ కేసులో మరో నిందితుడు మూర్తి సైతం పోలీసుల ముందుకు వస్తున్నారు. ఈ కేసులో రవిప్రకాష్కు అరెస్ట్ తప్పకపోతే ఇక పోలీసుల ముందు హాజరు కాకుండా తప్పించుకోవాలని శివాజీ స్కెచ్గా అనుమానిస్తున్నారు ఖాకీలు.